ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఈ నెల 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నోటిఫికేషన్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి 18న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పిఆర్సీ పై ప్రకటన ఉక్కు పరిశ్రమల్ని సాధ్యమైనంత వరకు ప్రైవేటీకరిస్తాం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు కొనేందుకు ఎవరు రాకుంటే వాటిని మూసేస్తామని ప్రకటన ఇద్దరు కలెక్టర్లు ఆర్డీఓకు కోర్టు ధిక్కరణ శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో కోర్టు ఆదేశాలు పాటించలేదని శిక్ష బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితులకు బెయిల్ భార్గవరామ్ జగత్ విఖ్యాత రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ గత 24 గంటల్లో 10 లక్షల పైగా డోసుల పంపిణీ ఇండో పసిఫిక్ వద్ద చైనాను నిలువరించేందుకు భారత్ జపాన్ నిర్ణయం ఇరు దేశాల ప్రధాన మంత్రులు టెలిఫోన్ ద్వారా చర్చలు ఇవాళ నందిగ్రామ్లో నామినేషన్ వేయనున్న మమత మహాశివరాత్రి రోజున మేనిఫెస్టో విడుదల ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా ఇవాళ బీజేఎల్పీ సమావేశం కొత్త నాయకుడి ఎంపిక మమతను ఇబ్బంది పెడుతున్న టీఎంసీ నేతల చర్యలు ప్రెస్ మీట్లో లేడీ ఎమ్మెల్యే చెంపగిలిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ టీకా తీసుకుంటే 2 రోజులు విమానాలకు బ్రేక్ సిబ్బంది ప్రయాణాలు చేయకూడదు అన్న పౌర విమానయాన శాఖ రైతుల ఉద్యమాలపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ మోడీ వైఖరిని తప్పుబట్టిన బ్రిటిష్ ఎంపీలు జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు తెచ్చే అవకాశం లేదు కౌన్సిల్ ఎలాంటి సిఫార్సు చేయలేదన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వహించాలి బీసీసీఐని కోరాము అన్న హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఆచార్య మూవీ షూటింగ్ కు తాత్కాలిక బ్రేక్ ఇల్లందులో ఎండలు ఎక్కువగా ఉండటమే కారణమంటూ టాక్